కర్నూలు జిల్లా డోన్లో మున్సిపల్ టెండర్లలో కొట్లాట ఒకరి ప్రాణం తీసింది. టెండర్ల సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య యుద్ధం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. రాళ్లు కర్రలు ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేస్తున్నారు. ఈ ఘర్షణలో పోస్ట్ ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయాడు. డోన్ నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఐదుగురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడుగుదాం. చంద్రశేఖర్, అసలు గొడవ ఎందుకు జరిగింది? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రాజన్, రోజా ఇవాళ డోన్ మున్సిపాలిటీలో మార్కెట్ వేలం సుంకం వసూళ్ల పైన టెండర్లు జరిగాయి. దీనికి సంబంధించి అక్కడ టెండర్ దక్కించుకోవడానికి వైసీపీ టీడీపీ వర్గీయులు పోటీ పడ్డారు. ఒక నేపథ్యంలో ఇరువురు మధ్య మాట పెరిగింది. ఈ టెండర్ మాకు కావాలంటే మాకు కావాలని ఇరు వర్గాలు పరస్పరం వాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్ వర్గీయులు వైసీపీ వర్గీయుల పైన తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇనుప రాడ్లు అలాగే కర్రలు రాళ్లతో తీవ్రంగా దాడి చేసిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో పోస్ట్ ప్రసాద్ అనే వ్యక్తికి మరీ తీవ్ర గాయాలయ్యాయి. ఒళ్ళంతా కూడా రక్తం కారుతుంది, బట్టలు రక్తంతో తడిసిపోయాయి. మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలో పోస్ట్ ప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం ఉంది. అతను వైసీపీ డోన్ బీసీ సెల్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డోన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటన తర్వాత టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పోలీసు బలగాలను తరలించి ఎలాంటి ఘర్షణ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ డోన్ లో చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే డోన్ లో గతంలో కూడా అక్కడ టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం ఉంది. మరింత పోటీ ఉంది. ఒక పార్టీపై మరొక పార్టీ ఆధిపత్యం కోసం అక్కడ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ మున్సిపల్ టెండర్లో జరిగిన ఘర్షణ వాటికి ఆద్యం పోసినట్టయింది. మొత్తం మీద అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రోజా.